సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ముందుగా మనం వచ్చేసాము శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారి ఆఫీస్ వద్దకు. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ జరగబోతున్నాయి, అదేవిధంగా సామాన్య భక్తుల సమస్యల్ని ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం కోసం సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. మరి పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఇంతటి ఘన విజయం ఎలా అనిపిస్తుంది? ఈ ఘన విజయం మాకు సంతోషాన్ని ఇచ్చిన బాధ్యత చాలా ఎక్కువ పెంచింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. అయితే శ్రీశైలానికి ఎంత చరిత్ర ఉందో, మన బుడ్డ ఫ్యామిలీకి కూడా అంత చరిత్ర ఉంది అంటారు కదా. సో ఇప్పుడు శ్రీశైలంలో మీరు ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు, నెక్స్ట్ ఎలాంటివి చేయబోతున్నారు? గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని భ్రమరామ్మవారు, మల్లికార్జున స్వామి వారు ఓయంబులు, ద్వాదశ జ్యోతిర్లింగంలో ఒకటి, అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో కూడా అమ్మవారు ఒకటి, రెండు కలిసి ఉన్న దేవాలయాలు మన భారతదేశంలో 3 ఉన్నాయి. సో అంతటి ప్రశస్తమైన దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే ప్రగాఢమైన సంకల్పంతోనే గతంలో మేము మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఆ రోజు కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుని డెవలప్ చేయడం జరిగింది. అప్పట్లో మేము దాదాపు 350 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని దాదాపు 150-160 కోట్ల వరకు కూడా ఖర్చు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా అక్కడ ఎప్పుడు నిరంతరాయము ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేది, అంటే శివరాత్రి టైం కానీ ఉగాది టైం కానీ. సో అందుకే ఒక రింగ్ రోడ్డు దీనికి ఏర్పాటు చేస్తే, ఎందుకంటే తిరుమల కంటే ఇక్కడ భూమి ఎక్కువ ఉంది దేవుడికి, సో ఉన్నప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు దాదాపు 6.5 కిలోమీటర్తో దాదాపు 70 కోట్ల రూపాయలతో ఒక రింగ్ రోడ్డు, 4-లేన్ రింగ్ రోడ్ బటర్ఫ్లై లైటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేశాం, డ్రైనేజ్ వ్యవస్థను కూడా డెవలప్ చేశాం. సో ఇంకా దేవస్థానానికి అంటే వసతి, వచ్చే భక్తులకు వసతి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గణేష్ సదన్ అని చెప్పేసి ఒక 200 రూములతో ఆ రోజే దాన్ని కూడా చేయడం జరిగింది. ఫుడ్ కోర్ట్స్ అలాగే చిన్న చిన్న రెస్టారెంట్స్ కానివ్వండి, మార్కెట్ కానివ్వండి, లోకల్గా ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా మార్కెట్ ఉండింది. మళ్ళీ దేవస్థానం ముందర గాలిగోపురం ముందర ఉండింది మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అంతా. సో అక్కడంతా కూడా మంచి ల్యాండ్స్కేపింగ్ డెవలప్ చేసి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దేవస్థానానికి ఒక హంగు కనపడాలనే ఉద్దేశంతో షాపింగ్ క్లబ్ కాంప్లెక్స్ అంతా కూడా పక్కకు షిఫ్ట్ చేసేసి అప్పుడు చేయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు భక్తులకి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, అవి మీ దాకా తీసుకురావాలనేది కూడా ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ముఖ్యంగా భక్తులు కాలి నడుకున వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా ఎండాకాలం ఆ టైంలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. సో కాళ్ళకంటే ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే కూడా బాగుంటుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అక్కడ. సో వాటికి ఏమైనా, వాస్తవమే కానీ భక్తులు ఆ దేవుడి మీద భక్తితో వస్తారు కాబట్టి వాళ్ళు అదంత పెద్ద ఫీల్ కాదు. కొంతమంది ఏజ్డ్ పీపుల్ కొంత ఇబ్బంది పడేవాట వాస్తవమే. కాకపోతే మనకేంటంటే ఇది టైగర్ జోన్, ఇది సెంచరీ ఏరియా. సో అక్కడ ఏది చేయాలన్నా కూడా చాలా పర్మిషన్స్ అవసరం ఉంటాయి. అందుకే వీలైన కాడికి భక్తులకు మ్యాక్సిమం వాళ్ళకి ఇబ్బందులు కలగకుండానే చేయడం జరుగుతూ ఉంది. అంటే అక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉండడానికి దారి కాలినడక వెంట చేయడానికి కానీ అవకాశాలు చాలా తక్కువ. సో కొన్ని చేయలేకుంటున్నాం, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకటే దీంట్లో ఇన్వాల్వ్ కాదు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుపోయి కాలినడకన వెళ్లే భక్తులు కూడా కొన్ని వసతులు ఏర్పాటు చేయాలనేది మాకు ఉంది. దానికి తోడు వాళ్ళు భక్తి పారస్తో వస్తారు కాబట్టి పెద్దగా దానికి కనిపించకపోవచ్చు. ఇంకా పెద్ద పులులు, చిరుత పులుల సంచారం కూడా ఈ మధ్యన మళ్ళీ మనం చూస్తున్నాం కదా. సో వాటి కోసం కూడా ఏమైనా ఏర్పాట్లు చేయొచ్చు అంటారు? వాటి కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదమ్మా, దే ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్. సో అంటే ఫారెస్ట్ చాలా ఇప్పుడు అంటే గతంలో లాగా కాకుండా చాలా స్ట్రిక్ట్గా, అంటే ఈ వన్యప్రాణులు పెరగాలి, పెద్ద పులులు మన భారతదేశంలో ఉండేది, అక్కడ పోతే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. సో ఆంధ్రప్రదేశ్లో గతంలో ఈ మళ్ళా పర్టికులర్గా ఈ నల్లమల్ల ఫారెస్ట్లలోనే ఇవి ఎక్కువ మనకు పులులు పెరిగే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గతంలో నా అనుభవం చూస్తే కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా టైగర్స్ ఇంప్రూవ్ అయినాయి, చాలా పెరిగినాయి. సో ఎక్కడ చూసినా వాటి సంచారం ఎక్కువైపోయింది. వాటి సంచారం అంటే కావాలనేదే కదా, వన్యప్రాణులు పెరగాలనేదే ప్రధానంగా మన భారత ప్రభుత్వం యొక్కది, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అది. సో వాటికి కూడా, వాటి సంరక్షణకు కూడా అంటే భక్తులు వెళ్లే దారిలో కూడా జనరల్ గా వన్యప్రాణులు ఎప్పుడు కూడా మనుషుల జోలికి అంత ఈజీగా రావు, మన వాటి జోలికి వెళ్తే తప్ప. బేసిక్ గా
ఎందుకంటే లక్షలాది మంది నడుస్తూ ఉంటారు, నడిచినప్పుడు ఆ సంచారంలో అవన్నీ పెద్ద కనిపించవు మనకు, వాటి వల్ల పెద్ద ప్రజలకు ఇబ్బంది ఏమి రాదు. ఎందుకంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకుని పోతుంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం. ఓకే, అయితే శ్రీశైల క్షేత్రంలో కూడా మీరు అన్నట్టుగా సదుపాయాల విషయంలో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒక లెవెల్ వాళ్ళు వచ్చి ఒక హైఫై స్టేజ్ వాళ్ళు వచ్చారు రిఫరెన్సెస్ తో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటున్నాయి, అంటే సామాన్య భక్తులకు మాత్రం అనుకున్నీ ఫెసిలిటీస్ అయితే ప్రస్తుతం లేవు సార్. సో వాటి మీద ఎలాంటి ఏర్పాట్లు? అందుకే ఇప్పుడు దాని మీద ప్రత్యేకంగా ఈసారి మేము ఫోకస్ చేస్తాం. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్ కొత్తగా మళ్ళీ మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కొత్త కాంప్లెక్స్ దాదాపు ఒక 30-40 కోట్ల రూపాయలతో ఒకటి శాంక్షన్ అయింది. సో దాన్ని ఇంకా పకడ్బందీగా ఇంకా కొత్త ప్రణాళికలు తయారు చేసి వచ్చే భక్తులకు దర్శనం సరళతరంగా జరగాలనేది మా ఉద్దేశం. అంటే ఫ్రీగా ఈజీగా అయిపోతుంది. అంటే ముఖ్యంగా శని ఆది సోమవారాల్లో చాలా ఎక్కువ రష్ ఉంది, దాదాపు 50,000 పైబడి భక్తులు వస్తారు ప్రతి శని ఆది సోమవారాలలో. సో అందుకే ఇవన్నీ అంటే ముందు చూపుతా, అంటే ఒక 50 సంవత్సరాలకు కూడా భక్తులకు ఏముండాలనే ఉద్దేశంతోనే మొన్ననే నేను దేవస్థానం అధికారులతో కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకు కావాల్సిన ప్రణాళికలు కొంచెం సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే కొంత హయ్యర్ అఫీషియల్స్తో కూడా మేము కూర్చొని మాట్లాడి, అలాగే బయట కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ సలహాలు తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏర్పాటు చేయడం. గత కొన్ని సంవత్సరాలుగా అయితే ఆన్లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని వచ్చిన భక్తులకి కూడా చాలా రకాల ఇబ్బందులు అయ్యాయి. సో చాలా రకాలు, ఎందుకంటే ఇచ్చిన టైం స్లాట్ ప్రకారం ఎప్పుడు దర్శనం జరగలేదు, 2-3 గంటలు వెయిట్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది జస్ట్ అంటే నేను చెప్పేది ఓన్లీ శని ఆదివారాల్లో ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మనకు అందరూ ఆన్లైన్లో చేసుకొని, చాలా మంది ఆన్లైన్లో చేసుకుంటారు, బట్ ఆఫ్లైన్లో కూడా చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. సో అటువంటిప్పుడు కొంత ఇబ్బందులు జరుగుతాయి. ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపోవడం లేదు, ఇదైతే వాస్తవము. సో ఈ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పేసి ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అలాగే వాళ్ళకి అకామిడేషన్ కూడా ఇంకా పెంచాలని చెప్పేసి కూడా దానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి చాలా మటుకు, ఆ సత్రాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు మనకు అకామిడేషన్ కొంత ఇబ్బంది కలగడం లేదు. కానీ బట్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ చాలా అవసరం ఉంటుంది, ఇంకా భక్తులు పెరిగే సంఖ్య పెరిగే అంటే మాక్సిమం లార్జ్ స్కేల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఫెసిలిటీస్ మీద మేము మోర్ దృష్టి పెడతాం. ఓకే, అలాగే మీరు ఇచ్చిన మేనిఫెస్టో గుర్తుందా సార్? 100%. ఓకే, సో ఎంతవరకు చేశారు, ఇంకే దీంట్లో చేయలేనివి ఏమైనా ఉంటే ఏం చేయాలి, ఎంత అంటే గతంలో ఇది నేను మీ సుమన్ టీవీకి చెప్పినప్పుడు కూడా అన్ని చూపించాను, నేను చెప్పాను గతంలో మేము చేసినవి పూర్తి చేసినవి. ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి ప్రధానంగా ఆత్మగూర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఒకటి ఉంది. సో దాన్ని పూర్తి చేయాలి, ఎందుకంటే ప్రజలకు ప్రతి రోజు మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసేదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. అలాగే లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు కూడా ఆయన ప్రధానంగా ఆయన గుర్తించినది, ఎందుకంటే చాలా మంది పాపం ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని ఊరు బయటకు పోయి నీళ్ళు మోసుకొని వచ్చే పరిస్థితి కూడా చూసుకున్నాడు ఆయన. అందుకే మా సూపర్ 6 పథకంలో కూడా ఫస్ట్ అనౌన్స్ చేసిన మేము సూపర్ 6 పథకాలలో కూడా ఈ ప్రతి ఇంటికి మంచినీటి కొలాయి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆ సూపర్ 6 లో ఫస్ట్ లోనే మా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాని మీద ప్రధానంగా దృష్టి పెడతాం. ఈ ప్రాంతం అంతా కొంచెం రైతాంగం బేస్డ్ కాబట్టి మాకేమి ఇండస్ట్రీస్ కానీ మినరల్స్ కానీ మైన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఏం లేవు. సో బేసిక్గా అంతా అగ్రికల్చర్ బేస్ కాన్సెన్స్ ఇది. సో రైతులకు ఏదైతే సాగునీరు అందాల్సిన ఇది ఉందో దాని మీద ఫోకస్ చేస్తాం. లాస్ట్ టైం గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పంతోనే మేము సిద్ధాపురం పూర్తి చేసుకుని దాదాపు 23,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. దాని కింద ఇంకా అడిషనల్గా 5,000-6,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. సో దాన్ని కూడా ఈసారి తీసుకొని పూర్తి చేస్తాం. అలాగే వరదరాజస్వామి ప్రాజెక్టు గతంలో మా తండ్రి గారు ఉన్నప్పుడు పూర్తి చేస్తే దాన్ని కూడా కొంత మోడరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఆ వరదరాజస్వామి ప్రాజెక్టుకే లిఫ్ట్ శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకురావాలనేది ఉంది. సో అది ఎంతవరకు మేము పాసిబిలిటీ ఉంటే అంతవరకు చేస్తాం. తెలుగు గంగ ఉంది, అలాగే SRBC ఉంది. సో వీటన్నిటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేసి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది ప్రధానంగా. అలాగే సున్నిపేంట శ్రీశైలం మండలంలో కూడా సున్నిపేంట గ్రామంలో తాగునీటి సమస్య ఉంది, అది కూడా ఫోకస్ చేస్తాం. ఇవన్నీ చేస్తూనే ముఖ్యంగా శ్రీశైలానికి అంటే శ్రీశైలం ఆలయ దేవస్థాన పరిధిలో మీరు వేయబోతున్న మాస్టర్ ప్లాన్ ఒకటి ఫైనల్ గా చెప్పేసి. అంటే రెండు, ఇక్కడ శ్రీశైలాన్ని ఆధ్యాత్మికంగా పూర్తిగా భక్తితో కూడుకున్న ఇవే ఉంటాయి కాబట్టి అక్కడ భక్తులకు సౌకర్యాలు పెంచుతూ సున్నిపెంట గ్రామం ఏదైతే ప్రాజెక్ట్ కాలనీ ఉందో ఇక్కడ వచ్చిన వాళ్లకు కొంత టూరిజం డెవలప్ చేసి టూరిజం యాక్టివిటీస్ పెంచాలనేది మా ప్రధానంగా ఉన్న అంశం. అది కూడా మేము ప్రామిస్ చేశాము. అది చేస్తే లోకల్గా ఉన్న వాళ్ళకు కూడా కొంత ఎంప్లాయ్మెంట్ మేము
మా లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒకటి ఉంది. సో టూరిజంగా మనం డెవలప్ చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, కొంత రిక్రియేషన్ డెవలప్ అవుతుంది, వచ్చే భక్తులు కూడా పెరుగుతారు. సో అక్కడ ప్రజలకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకడానికి అవకాశం ఉంటాయి. వీటన్నిటి మీద ఫోకస్ చేస్తాం. అలాగే సార్, ఈకో టూరిజం గురించి కూడా ఒకసారి చెప్పేసి, జంగిల్ సఫారీ, జంగిల్ క్యాంప్ గురించి ఒకసారి చెప్పండి. అంటే ఇప్పుడు బైర్లూటిలో ఉన్న ఎకో టూరిజం ఏదైతే గెస్ట్ హౌస్లు ఉన్నాయో, జంగిల్ సఫారీ ఉన్నాయో, అది కూడా నేను లాస్ట్ టైం శాసనసభ్యునిగా ఉన్నప్పుడే శాంక్షన్స్ తీసుకొచ్చి అవన్నీ చేసి జంగిల్ సఫారీ ఏర్పాటు చేసి వచ్చిన టూరిస్టులు ఎవరైతే అక్కడ అకామిడేషన్ ఇంక్లూడింగ్ ప్యాకేజ్ సిస్టమ్ ఉంటుంది, అది పర్ డే 5,000-6,000 రూపాయలు విల్ ఛార్జ్ యాక్చువల్గా. సో అక్కడ అప్పుడు ఆ రోజు ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు మేము ఒకటి చేసింది ఏంటంటే, చెన్సూస్ ఎక్కువ మా ఏరియాలో ఉంటారు కాబట్టి చెన్సూస్కు కొంత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ ఏదైతే ఆ ఎకో టూరిజం మేము డెవలప్ చేశామో అక్కడ ఆ రూమ్స్ కానివ్వండి, సఫారీ కానివ్వండి, దాని మీద వచ్చి ఇన్కమ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ కాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్తో పాటు 50% షేర్ ఇవ్వాలని చెప్పేసి వచ్చే ఇన్కమ్లో, ఓకే, వచ్చే ఇన్కమ్లో 50% షేర్ ఇవ్వాలని ఆ రోజు మేము డిజైన్ చేసిన దాన్ని. మరి లాస్ట్ 5 ఇయర్స్లో ఏం జరిగిందో చూడాలి, ఇప్పుడు దాని అన్నీ రివ్యూ చేయాలా, అంటే చెంచు చూసుకో అవన్నీ అందుతున్నాయా లేదా, అవన్నీ రేపు నెక్స్ట్ రివ్యూ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేసింది ఆ రోజు ఆ రకంగా చేసినాం. సో ఇటువంటివి ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. యాక్చువల్గా మేము సిద్ధాపురం చేసినప్పుడు కూడా అక్కడ ఎన్టీఆర్ గారిది, స్వర్గీయ ఎన్టీఆర్ గారిది, మా తండ్రి గారు బుడ్డా వెంకరెడ్డి గారి పేరు మీద ఆ ప్రాజెక్ట్ ఉంది. సో వీళ్ళిద్దరి పేటనే ఒక స్మారక స్మృతివనం ఒకటి ఏర్పాటు చేసేసి అక్కడ కూడా దీనిలాగానే ఎకో టూరిజం లాగానే కొన్ని గెస్ట్ హౌసెస్, సఫారీస్, అలాగే రిజర్వాయర్లో వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, అట్లా రకరకాలుగా చేసి ఏర్పాటు చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఎకో టూరిజం డెవలప్ అవుతుంది. సో అదే కాకుండా వెలుగోడు దగ్గర కూడా పెద్ద జలాశయం ఉంది మనకు తెలుగు గంగ. సో అక్కడ కూడా ఇటువంటివి చేయాలనే గతంలో ఆలోచన ఉండింది. గతంలో యాక్చువల్గా అక్కడ దాదాపు ఒక 400 ఎకర్స్ ల్యాండ్ ఉంది, ఇరిగేషన్ ల్యాండ్, అంత రిజర్వాయర్ కోసం అక్వైర్ చేసిన ల్యాండ్. ఒక పెద్ద గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేయాలనేది మాకు ఉండింది అప్పుడు సంకల్పం, అంటే అంతర్జాతీయ స్థాయిలో. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, సో ఈ గోల్ఫ్ ఆడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు విదేశాల నుంచి. సో దానికి కూడా లాస్ట్ టైం నేను ప్రణాళికలు, ఎందుకంటే ల్యాండ్ ఉంది కాబట్టి, వాటర్ ఉంటుంది, ల్యాండ్ ఉంటుంది, డెవలప్ చేస్తే ఎంప్లాయ్మెంట్, ప్రతిదీ నేను ఆలోచన చేసేది, నేను స్వార్థంతో ఆలోచన చేసేది నా ప్రజలకు కొంత ఏది చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తాం. డైరెక్ట్ గా కొంతమంది ఉద్యోగాలు వచ్చినా ఇండైరెక్ట్ గా ఉపాధి అవకాశాలు చాలా వస్తాయి, చాలా వస్తాయి. సో ఒకడికి ఉద్యోగం ఇస్తే టూరిజం లో సిస్టమ్ ఏంటంటే, యాక్చువల్గా టూరిజం కాన్సెప్ట్ మనం డెవలప్ చేస్తే ఒకరికి ఉద్యోగం డైరెక్ట్ గా వస్తే 5 మందికి బయట ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో అది చేయాలనేది చాలా మాకు అప్పుడు తపన ఉండింది, కానీ లాస్ట్ టైం మాకు గవర్నమెంట్ రాలేదు. సో ఈ ఎకో టూరిజం కిందనే మేము ఇవన్నీ తీసుకొని డెవలప్ చేయాలనేది, ఎందుకంటే ల్యాండ్స్ ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ కూడా మాకు ఎక్కువ ఉంది కాబట్టి ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ తీసుకోవడం కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఆ ల్యాండ్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి డబుల్ ద ల్యాండ్ మళ్ళీ ఎక్కడన్నా మనం చూపించాల్సి వస్తుంది. సో ఇవన్నీ చేస్తాం, ఉన్నాయి ప్రణాళికలకు, మళ్ళీ ఇప్పుడు దాన్ని తయారు చేస్తాం చేయాలనేదే ప్రధానంగా సంకల్పం ఉంది. ఈ సఫారీలో కూడా యాక్చువల్గా ఇప్పుడు మనకు పెచ్చరు ఒకటి ఉంది, పెచ్చరు అని చెప్పేసి అది ఫారెస్ట్ లో ఉంటుంది, అక్కడ కూడా చెన్సూస్ లివింగ్ ఉంటారు. సో అక్కడ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది, అక్కడ ఒక మొన్న నేను లాస్ట్ టైం పోయినప్పుడు కూడా చూశాను. సఫారీకి పోయినప్పుడు కూడా మేము ఆలోచన చేస్తూ ఉండేది ఈసారి ఏంటంటే, పోయిన టూరిస్టు అక్కడే ఒక నైట్ స్టే చేసేలాగా, అంటే నాట్ ఇన్ ద బైలూటీ క్యాంప్స్, డీప్ ఫారెస్ట్లలోనే, అంటే లైక్ చాలా ఉన్నాయి ప్రొవైడ్ చేయాలనేదే. అంటే ఎంత మనం ఎక్కువ ప్రొవైడ్ చేస్తే, ఇప్పుడు చాలా నేను కూడా తిరిగినప్పుడు చూస్తూ ఉంటాను డిఫరెంట్ స్టేట్స్లలో. సో చాలా కాన్సెప్ట్స్ తో ఇలా మా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది, డెఫినెట్ గా మనకు ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి, సో ఎక్కువ దాని మీద ఈసారి ఫోకస్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సాధించాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం సార్. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మరి ఇది శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధి ఏదైతే ఆశిస్తున్నారో మన బుట్టా రాజశేఖర్ రెడ్డి గారు, అది 100% సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలని అందరం కోరుకుందాం. సో డెఫినెట్ గా దానికోసమే కృషి చేస్తున్నారు కాబట్టి, సో మనందరి తరపున కూడా ఒకసారి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దాం. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో అదే విధంగా శ్రీశైలం ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ప్రస్తుతం ఎలా ఉంది, ఏంటి డీటెయిల్ గా కూడా మరి నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే పూర్తి ప్రయత్నం చేస్తాను. మరి ఆలయానికి కూడా వెళ్ళిపోతాం. నమస్తే.